రాఘవేంద్రరావు గారు, వంశీ గారు, కోడిరామకృష్ణ గారు, ఇట్లా మీ ప్రయాణం సాగింది. కాకపోతే ఏంటంటే మీరు ఒకవైపు సూపర్ హిట్ పాటలు రాస్తున్నా, అట్లాగే భువనచంద్ర గారు సూపర్ హిట్ పాటలు కొన్ని మీరును వారు సమాంతరంగానే రాసినటువంటి సమయం, మీకు రావాల్సినటువంటి ఖ్యాతి రాలేదు అనేది ఒక నా మటుకు నాకు అనిపిస్తుంది. అందరూ అట్లా అనుకుంటమే నా ఖ్యాతి. రాబాబు రాసింది ఏదో వచ్చేసింది అనుకున్నారనుకోండి, అయిపోయింది దాంతో. పైగా ఏంటంటే నేను 86లో వచ్చాను. 88 ప్రాంతంలోనే అప్పుడు బాగా ఉధృతంగా రాస్తున్న టైంలోనే మీకు పాటలు నేను బాగా రాస్తున్నారు, మాటలు రాసే అవకాశం ఇస్తాను, మీరు మాటలు రాస్తారా అని కోడి రామకృష్ణ గారు అడిగారు. అట్లాగే అన్నారు. అంటే 88 చివరిలోనే నేను ఆయనకి మాటల రచయితగా భారత బంధు కోసం అని చెప్పి ఆయనకి దగ్గరికి వెళ్ళా. 14 నెలలు దాని ప్రొడక్షన్ జరిగింది భారత్ బంధు. అంటే ఇక ఈ 14 నెలలు దానికి అంకితమై ఉన్నా, దాంట్లో ఉన్నా నేను. అప్పుడు దానంతా ఇక్కడ ఈ పాటలు ఇవి తగ్గుతాయి కదా, ఖచ్చితంగా తగ్గుతాయి. తగ్గిన తర్వాత అది సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత సహజంగా కోటి రామకృష్ణ గారి దగ్గర ఒక పెద్ద సూపర్ హిట్ అయినంత మాత్రాన మాటల రచయితగా పేరు రాదు, ఎందుకంటే ఆయనే రాసుకుంటారు, అది అందరికీ తెలుసు. ఆ పేరు మొత్తం ఆయనకే ఆయనకే పెడుతుంది. కానీ నేనేంటంటే నేను దాన్ని ఆ క్రాఫ్ట్ నేను తెలుసుకున్నా. కానీ పాటలు నేనేగా రాసింది, పాటలు వాటికి పేరు రాస్తూనే ఉన్నా. అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరుగుతుంది. నేనేంటంటే సినిమాల్లో ఉన్నా కూడా పాటలు రాసిన ఎక్కడో భువన విజయం వేస్తున్నారు, మీరు తెనాలి రామకృష్ణ వేస్తారా అని అంటే నాకు ఆ ఉత్సాహంతో ఈ పద్యము దానికోసం నేను అటు పరిగెత్తేవాడిని. ఎక్కడో కవి సమ్మేళనం ఉందంటే అటు ఎటు వెళ్ళేవాడిని. దాంతో నాకు ఎక్కువగా ఈ పాటలకు ఉండేటువంటి అవకాశం ఉంది. చూసారు అప్పుడు వేటూరి గారు, సీతారామ శాస్త్రి, వెన్నెలగంటి, భువనచంద్ర, నేను, ఐదుగురం. ఐదుగురు రాస్తున్న సమయం నాకు ఉండేటువంటి ఈ తీవ్రమైనటువంటి ఈ పద్యాభిమానం ఈ ఐదుగురిలో మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళు రాయరు అసలు. వేటూరు గారు రాయ మన వెన్నెలగంటి రాయగలిగిన వాళ్ళు దీనికి అంకితమై ఉన్నారు. సినిమా పాటల రచయితకి డబ్బింగ్కి కూడా అతను రాజశ్రీ గారు చనిపోవడంతో డబ్బింగ్ అక్కడ ఒక వాక్యూమ్ వచ్చింది, దాంట్లో ఆయన సెట్ అయిపోయాడు. వేటూరు గారు ఈయన కమర్షియల్గా పాటలు రాసేటది, అటు భువనచంద్ర, నేను ఇట్లా రాస్తున్న సమయంలో నలుగురు నాకు ఎక్కడ అవకాశం ఉంటే అటు పెడుతూ ఉండేవాడిని. ఈ సందర్భంలో రకరకాల మార్పులతో మళ్ళీ మధ్యలో దేవి సినిమాకి అవకాశం ఇచ్చారు డైలాగ్స్, సాంగ్స్ డైలాగ్స్ నేను మళ్ళీ మరి సినిమా అన్నప్పుడు అది వచ్చి మరి షూటింగ్ ఎక్కడ, అవన్నీ ఎక్కడ షూటింగ్ అంటే అక్కడికి వెళ్ళటం, ఆయనతో ఉండటం, ఇవన్నీ దేవీపుత్రుడు, ఇట్లా రాజధాని సినిమా ఇచ్చారు. ఇవి వీటిల్లో ఏంటంటే నేను ప్రత్యేకించి ఒకదాని మీద నేను లేను. లేకపోవటం కారణం ఏంటంటే నా స్వభావం, నాకు కొత్తదనాన్ని ఇష్టపడటం. ఈ ప్రక్రియలు ప్రయోగాలు చేయటంలో కూడా మీకు తెలుస్తుంది, అది దాన్ని ఇష్టపడటం, కొత్తగా అది తెలుసుకోవాలి అని. కనుక పెద్దగా డబ్బులు అంటే అత్యవసరమే కానీ డబ్బు మనకి తగినంత ఉంటే అంటే సంతృప్తి, ఆత్మసంతృప్తి తగినంత ఉంటే మనం చేయవలసింది ఇంకేదో ఉంది, ఇంకేదో తెలుసుకోవాల్సి ఉంది. అలా ఈ తిరుగుళ్ళ వల్ల నాకు కొంచెం పాటలు తగ్గాయి. నేను దాన్ని ఎంత సంతోషిస్తున్నానంటే ఇప్పుడు మీరు ఆలోచించుకుంటే వేటూరు గారు సుమారుగా 5-6 వేల పాటలు రాశారు. ఈ 5-6 వేల పాటల్లో మీకు 1,000-1,500 పాటలు మాత్రమే మేము చెప్పుకునేటట్టు ఉంటాయండి, మిగతా అన్ని కూడా కమర్షియల్గా రాశారు. ఆయన రాశారు, ఆయనే అన్నారు గాలి పోగేసి రాశారు, నేను రాశారు ఆ మాట ఆయనే అన్నారు. మరి అంటే 3,500 పాటలు వృధానే కదా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా నేను 12 సంవత్సరాలు వృధా చేశాను అన్నాడు ఆయన. అంటే సినిమా పాటల కోసం అని కాదు, ఏది స్కూల్ మాస్టర్గానే పనిచేశారు. ఆయన పనిచేసినప్పుడు ఎవరిని సరైన తీర్చిదిద్దాలి, తీర్చిదిద్దేందుకు తగిన పాఠ్యాంశాలు ఉండాలి. పాఠ్యాంశం సరిగా లేకుండా బోధించేవాడు ఎంత గొప్పవాడైనా ఏం చెప్పగలడు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక ఇది ఉంటుంది. కానీ నా విషయంలో అలా కాదు. బోల్డంతా వాళ్ళు గాలి పోగు చేసి పాటలు రాశారన్నాడు ఆయన గురువుగారు. నేను అనుభవం పోగేసుకున్నా. ఆహా అద్భుతం. నేను అనేక మందితో అనేక వర్గాలతో తిరిగి అమాయకంగా, పిచ్చిగా, ఆవేశంగా, తెలివి గలవాడిగా, గొప్ప ఆలోచనాపరుడుగా, ఇన్ని లక్షణాలతోనూ నేను అందరితో తిరిగి అన్ని రకాల భావాలతో నేను వాళ్ళకి కనిపిస్తూ నాకు నేను ఉంటూ కూడా బోల్డంత అనుభవం పోగేసుకున్నాను. ఇదంతా ఏమైందని అంటే నాకు ఇప్పుడు
నేను చాలా మంచి పని చేశాను అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే డబ్బులు సంపాదిస్తే ఇంకా ఆర్థికంగా సుస్థిరంగా ఉండేవాడినేమో కానీ నాకు ఉన్నటువంటి ఈ సంతృప్తి అసాధారణమైనది. 24 శతకాలు రాశాను, ఈ శతకాలు రాయటానికి ఆ ధార ఎక్కడి నుంచి వస్తుంది, అనుభవంలో వస్తుంది, ఎంత చూశాను నేను. నేను ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో నేను తిరిగిన దేవస్థానాలు కానీ 1, 2, 3, 4 సార్లు తిరిగా నేను మారుమూలు ఉన్నటువంటి దేవాలయాలు 5 సార్లు అట్టా తిరిగా, అట్టగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు నేను కలుసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా, వీళ్ళందరితో పరిచయాలు ఇప్పుడున్న కవులు ఎవరికి ఉండవు. దాశరథి గారితో పరిచయం ఎవరికి ఉంది? ఇప్పుడు దాశరథి దాశరథి గారితో పరిచయం శాస్త్రి గారికి లేదు. చెబుతున్నారు అంటే ఆ లింక్స్ అలా అలా పడ్డవి నా ఒక్కొక్కటి జీవితానికి ఒక్కొక్క లంకె పడుతూ ఉంటుంది. అట్లా దాశరథి గారితో, ఆత్రేయ గారితో, ఆరుద్ర గారు, ఆత్రేయ గారితో నేను నా ఆయన మీద రాసిన ప్యారడీయే వినిపించే ఆయనకి, ఆత్రేయ గారితో బాగా. అట్లాగే ఆయన నేను కూడా సిట్టింగ్స్లో ఒక కూర్చుని 2-3 సినిమాలకి ఒక షూ సిట్టింగ్ జరుగుతున్నప్పుడు ఒక పాట నేను రాసిన పల్లవి ఆయన వచ్చారు చిన్నప్పుడు, గురుగారు ఇది రాశానని ఇలా ఇలా గుర్తుంది. ఆ పల్లవి ఏది ఆయన వినిపించిన పల్లవి రాబిల్లి పెళ్లి కూడా ఏదో ఉంటే అది ఒక అంటే చూడలేదు అసలు ఆయన. ఆ పల్లవి నేను రాసింది, ఆయన వచ్చారు కొందరు నమస్కారం పెట్టి లేచుకుని కూర్చున్నారు. మళ్ళీ నా పక్కనే ఆయన కూర్చున్నారు ఇక్కడ, అంటే ఆయన పక్కనే కూర్చున్నాను అనుకోండి, నా పక్కన ఆయన కాదు. నేను ఈ రాసిన పల్లవి ఊరికినే ఆయనకి చూపించాను, ఇదిగోనండి ఇది రాశానని. ఆయన చూడకుండా నాకు అర్థం కాదు నేను సంస్కృతంలో రాస్తున్నావు అన్నాడు. నాకు అర్థం కాదు నేను సంస్కృతంలో రాస్తున్నావు అన్నాడు ఆయన నవ్వుతూ. అంటే అలా బాగా రాస్తున్నావు కదా పాటలు అని అన్నారు. లేదు ఘోష ఎక్కువ క్యాష్ తక్కువ అండి అని నేనన్నా. అట్లా ఇట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడి పాటలు వినిపించింది. అట్లాగే ఆరుద్ర గారిని వాళ్ళు కలుసుకుని మాట్లాడటం ఇలా ఇవి అంటే బాపు గారితో రమణ గారితో కూర్చుని మాట్లాడటం అనేది ఈ ఒక వేటూరు గారికి బాగా ఉంటుంది తప్ప ఇప్పుడు కవులకు ఎవరికి. నా 10 పుస్తకాలకు ఆయన బొమ్మలు వేశారు. ఇట్లా మన బాలమురళీకృష్ణ గారితో 12 ఏళ్ళు గురువు గారితో అనుబంధం. మరి అది ఒక మహాద్భుతం అనమాట జీవితంలో ఇంత అంతగా. సరస్వతి అని ఏమండి అది ఒక పుంభావ సరస్వతి అంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన మా రూమ్లో ఉన్నారండి. మీరు ఆలోచించండి ఆయనకంటే ఆయన శిష్యుడు ఈ వేదభాస్కరు పురాణ పండిట్ ట్రైనింగ్ అయ్యింది. ఆ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో 18 రోజులు భారతం చెప్పించాలి 18 పర్వాలని మద్రాసులో పిలిచారు 1986లో. పిలిస్తే ఈయన వచ్చి వాళ్ళు బస ఏర్పాటు చేస్తే బస వద్దు నా శిష్యుడు ఉన్నాడు నేను వాడి దగ్గర ఉంటానని చెప్పి వచ్చారు. అప్పుడు నేను ఈయన రూమ్మేట్స్ కదా ఆయన వచ్చారు. కూర్చున్నప్పుడు అసలు భోజనం ఎలా చేయాలి దగ్గర నుండి తెనాలి రామకృష్ణుడు పద్య రచన విశేషం, మాధవపెద్ది వెంకటరామయ్య గారు, అద్దంకి శ్రీరామ్మూర్తి, జొన్నవిత్తుల శేషగిరి, వీళ్ళందరూ పౌరాణిక నాటకాలు కదా, వీళ్ళందరూ కపిలవాయి రామనాథం, వీళ్ళందరి పద్యాలు ఆయన పాడి వినిపించి నాకు ఆ పౌరాణిక రంగస్థల నటుడు అవ్వాలని ఉండేదయ్యా. ఒకసారి పెడితే ఏదో ప్రవచనం ఏదో చెప్పమంటే పురాణం చదవమంటే ఈ పట్టు తెలిసిన వాడిని కదా ఈ ఇష్టంతో ఈ పద్యాలు అట్టా చదివాను. దాంతో నాకు ఈ ముద్ర వేసేసారు. నేను ఇలా దీంట్లో నేను ఇలా ఉండిపోయాను. మీరు చెప్పిన తర్వాత నాకు కేఎన్వై పతంజలి గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది, ఈ ప్రపంచానికి మొదట నువ్వు ఎలా పరిచయం అవుతావో చివరి వరకు నిన్ను వాళ్ళు అలాగే గుర్తుపెట్టుకుంటారు. అంటే మనలో ఏమున్నా ఎంత ఉన్నా మొట్టమొదట మన కనిపించి వినిపించేటటువంటి ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో చివరికి అంటే ఆ ఇంప్రెషనే కొనసాగుతుందని అలా ఉంది చంద్రశేఖర శాస్త్రి గారు. ఎవరైనా అంతేనండి, తాను కనిపించినట్లుగా కాకుండా తను మరొక రకంగా రూపాంతరం చెంది కనిపించాలి అని అంటే దానికి మహాసాధన చేయాలి. మీరు భాషా ప్రవీణ కదా, ప్యారడీల వైపు ఎట్లా మీరు ప్రయాణం చేశారు? నా స్వభావంలో ఉంది, దాంట్లో స్వభావంలో చమత్కారం ఉన్నప్పుడు అది అలా జరుగుతూ ఉంటుంది. అది అంటే ఎవరో ఒక ప్రేరణ ఉంటారు. మా జీవిఎస్ మూర్తి అని మిత్రుడు, ఆయన దీన్ని ప్యారడీ అంటారు మీరు చేసింది, మీరు మా అద్భుతమైన ప్యారడిస్ట్ ఉన్నాడు మీలో అని చెప్పి ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం నాకు ఇచ్చి అది ఆయన రాయమంటే మొత్తం మహాప్రస్థానం మొత్తానికి జీవిఎస్ మూర్తి గారిని సీనియర్ జర్నలిస్ట్ కూడా. అవునండి,
జిఎస్ఆర్ మూర్తి గారు ఇంటర్వ్యూ చేశారు, చూశాను నేను. దాంట్లో నేను సుమతి శతకానికి ఒక ప్యారడీ రాశాను, దాంట్లో ఒక పద్యానికి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషము స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్జము సుమతి. అదే తను వలచిన అతివరంభ తజ్జము సుమతి ఇలా ఉంది పాట అంత. నేను దానికి తన లోభమే తన మిత్రుడు, తన స్వార్థమే తనకు రక్ష, దయ దయ్యంబవు, తన పిడివాదము సత్యము, తనకు అవసరం ఉన్న మనిషి దైవము సుమతి అని రాశా. అది అది ఆయన బాగా సంతోషించి అలా రాయమంటే అలా నేను అంటే అప్పటికి అంటే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారిని చూడలా మీరు, జరుగు శాస్త్రి గారు ప్యారడీలు అవి తెలియదు అసలు. ప్యారడీ అంటే ఇది అని చెప్పి ఆయన చెప్పి నాకు శ్రీరమణ గారి ప్యారడీలు పుస్తకం కొని నవోదయ వాళ్ళ దగ్గర ఆ పుస్తకం ఇది ఈ రెండు ఇచ్చాడు నాకు. అలా నాకు శ్రీరమణ గారికి కూడా చెబుతుంటా, మీ పుస్తకం ఇచ్చాడండి నాకు మా ఫ్రెండ్ జీవీఎస్ మూర్తి అని ఆయన అనే ఒకటండి. అవన్నీ చిన్నవైపోతాయి నాకు, శ్రీరమణ గారి ప్యారడీలు అవి గొప్పవి, కానీ దాని ప్రభావం నా మీద ఏం లేదు. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి ప్రభావం ఏం లేదు, నా స్వభావంలో ఉన్నది నేను రాశా. వైచిత్రి మాత్రమే కాదండి, వైచిత్రి కొంతమందికి ఉంటుంది, చమత్కారం ఉండదు. కొంతమందికి వైచిత్రి చమత్కారం ఉంటుంది, కానివ్వండి ఒక అంశాన్ని సంపూర్ణంగా దాని మీదే ఆ వ్యంగ్యాన్ని అలా కొనసాగిస్తూ తీసుకుని వచ్చి దానికి తగినటువంటి ఒక మెరుపులాగా ఒక చొరక వేసి ముగింపు పలకటం కొంతమందికి చేత కాదు. ఇటువంటివన్నీ ఉంటాయి. ఇదంతా అది విమర్శకుడుగా దాన్ని విశ్లేషించేటప్పుడు అది వ్యవహారం అనుకోండి. మీరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు అంటారు కదా, ఆయన ఎవరన్నా సరే ఒక అరడజన్ ప్యారడీలు చూపించగలరా? అరడజను, ఆరు ప్యారడీలు లేవు ఆయన ఎక్కడున్నాయి? మరి ఎందుకంత ఖ్యాతి ఆయనకి ఆపాదించారా లేకపోతే? జరుగు శాస్త్రి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఈ వ్యంగ్య రచన చేసేవాళ్ళు ఇటువంటి ప్యారడీ ఈ లక్షణం ఉన్నవాడు తెనాలి రామకృష్ణుడు కావచ్చు, జరుగ్గా శాస్త్రి గారు కావచ్చు, నేను కావచ్చు, వీళ్ళకి కొంచెం మొండి ధైర్యం ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకించి ఎవడిని వెళ్ళి అనవసరంగా ఏది అనరు. ఎవడన్నా ఏదన్నా చేస్తుంటే వీళ్ళు దాంట్లో జ్వరబడుతుంది, వీళ్ళ మనస్సు జ్వరబడి దాన్ని వ్యంగ్యంగా ఖండించటం విమర్శించటం ఇది చేయగలరు. ఈ జరుగు శాస్త్రి గారు ఆ రోజుల్లో అలా చేశారు. అందుకని అలా చేసిన వాడు ఎవడు లేడు అప్పట్లో, అలా నిలబడేవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి వాడిని పూర్ణముగా నిన్ను అవునని ముద్దు చేయరాదు, కాదని పట్టి పల్లార్చరాదు, నీదు మార్గాన నీ అంత గౌరవింపదగ్గ శిఖండి నీవు, నీదు మార్గాన నీ అంత నేత లేడు అన్నాడు. ఇటువంటి మరి ఆయన పట్టుకుని ఎవడంటాడు వాళ్ళకున్న చనువు కూడా స్నేహంతో అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కవుల మధ్యన రచయితల మధ్యన స్నేహబంధాలు లేవు, స్నేహబంధాలు లేవండి. ఇప్పుడు ఏమీ లేవు, స్నేహబంధాలు తక్కువ. అప్పుడు స్నేహం, వాళ్ళు చాలా చక్కగా స్నేహంగా ఉండేవాళ్ళు. దాని మీద ఆయన అన్నాడు. అలాగే ఆయనకి కొంత శ్రీశ్రీ వీళ్ళందరి ప్రాపకం ఉన్నది, అందుకని శ్రీశ్రీకి శ్రీశ్రీ మీద అన్నాడు ఆయన. ఆయన చాలా వేశాడు అలా. దాంతో ఏమవుతుందంటే జరుగు శాస్త్రి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రగా అందరికీ అప్పట్లో పడింది. పైగా ఏంటంటే ఈ ప్యారడీ అనేటువంటిది తెనాలి రామకృష్ణుడి దగ్గర నుంచి ఉంది, ఇది ఇవాళది కాదు. ఇది దాన్ని ఈయన ప్యారడీ అనేటువంటి ఆంగ్ల సాహితీ ప్రక్రియని తెలుగులోకి తీసుకొచ్చినవాడు అని దాంట్లో అప్పట్లో ఆధునిక సాహిత్య యుగంలో ఈయనకి ఆ స్థానం అలా దక్కింది. అలాగే మాచిరాజు దేవిప్రసాద్ గారు, ఆయన కూడా కొన్ని ప్యారడీలు రాశారు, ఆయన కూడా ఉన్నాయి, విస్తృతంగా లేవు. వీళ్ళందరూ కూడా రాశారు, విస్తృతంగా లేవు. శ్రీశ్రీ గారు కూడా రాశారు, విస్తృతంగా లేవు. వీటిని వెలుదండ నిత్యానందరావు గారు ఆయన దాని మీద ప్యారడీల మీద పరిశోధన చేశారు. ఎప్పుడు 30 ఏళ్ల కిందట ఆయన ప్యారడీల మీద పరిశోధన చేస్తే దాంట్లో 13వ అధ్యాయం జనవిత్రుడు రామలింగేశ్వరరావు 30 ఏళ్ల కిందట. అప్పటికి నేను రాసిన ప్యారడీలకి అప్పటికి రాసిన ప్యారడీలకి నేను ఒక అధ్యాయం నేను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.